శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు ఒక రకంగా ఉంటే విదేశాల్లో వ్యాపారం చేసేవాడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇండియాలో కాకుండా యుఎస్ వెళ్ళి అక్కడ వ్యాపారం వ్యవహారం అంటే మామూలుగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళడం కాకుండా వ్యాపారమే చేయాలని ఆలోచనతో వెళ్ళిన వాళ్ళు చాలా మంది. విదేశం వెళ్ళడం ఒక గ్రహ అనుగ్రహం ఉంటే అక్కడ వ్యాపారం చేయడానికి కూడా మన గ్రహాలు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే మన గడ్డ కాకుండా అంటే మన భారతదేశం కాదు విదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని గ్రహాలు ఇంకా రాహు అనుకున్నప్పుడు రాహు శనీశ్వరుడు యొక్కది బుధుడు యొక్కది అదేవిధంగా శుక్రగ్రహం యొక్క ఇది బలం అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వెళ్తున్నప్పుడు అక్కడ ఎంత బలంగా ఉంది ఎన్నాళ్ళు అక్కడ ఉంటాం వ్యాపారం చేస్తూ షార్ట్ టర్మ్ బిజినెస్సా లాంగ్ టర్మ్ బిజినెస్సా ఏ బిజినెస్ అయినా సరే విదేశాల్లో వెళ్తున్నప్పుడు 3 సంవత్సరాల 4 నెలల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకనే బాగానే జరుగుతుంది. అది ఎందుకంటే శుక్రుడు యోగించేటప్పుడు 3 సంవత్సరాల 4 నెలలు యోగిస్తారు. శుక్ర యోగం కంటే అంటే దశ అంతర్దశలో వచ్చి శుక్ర మహాదశలో అంతర్దశ శుక్రుడు యొక్క గ్రహం 3 సంవత్సరాల 4 నెలలు ఉంటుంది కాబట్టి ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు మనం తీసుకుంటే మిథున లగ్న కన్యా లగ్న మకర కుంభ లగ్నానికి శుక్రుడు రాజయోగకర్తుడు కాబట్టి అప్పుడు శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే అటువంటి పరిస్థితులు ఒక గట్టి ప్రయత్నంగా వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేస్తే దాంతో శని యొక్క బలము రాహు యొక్క బలం కూడా తోడైతే డెఫినెట్గా అక్కడ చాలామంది వ్యాపారంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అందులో వాళ్ళందరికీ ఎటువంటి ప్రభావం అయి ఉండదు చెప్పడానికి అవకాశం. వ్యాపారం చేయడం ఇంత వ్యాపారం బలంగా ఉన్నప్పుడు కూడా లగ్నాతు ద్వాదశి భావం అంటే 12 ఏళ్ళలో ఖర్చు పెట్టే స్థలంలోనే పాపగ్రహంగా కూర్చుంది అనుకోండి ఇంత చేసిన తీసిన ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప లాభం అనేది రాకపోవడం. అంచేత జాతకంలోని లాభస్థానం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక యోగంగా మనం మాట్లాడుకున్నప్పటికీ లాభం కంటే వ్యయస్థానంలో ఏ గ్రహం లేకుండా ఉండడం చూసుకోవడం చాలా విశేషంగా చెప్పుకోవాలన్నమాట. ఒకవేళ వ్యయస్థానం అంటే ద్వాదశ భావంలో కానీ ఏదైనా పాపగ్రహం ఉన్నది ఒక్కొక్కసారి ద్వాదశ భావంలో కొన్ని గ్రహాలు ఉంటాయి ఉన్నప్పుడు దానిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పురాణ తులాలగ్నానికి ద్వాదశ భావంలో బుధుడున్నాడు అనుకున్నాం వ్యయాధిపతి వ్యయస్థానం బంధువులు విపరీత రాజ్యోగం అంటనమాట. సో బుధుడు వల్ల రాజ్యోగం వస్తుంది అక్కడ. అలాగేంటంటే కొన్ని గ్రహాలు ద్వాదశ భావంలో ఉండడం వల్ల రాజ్యోగాలు వస్తాయి కానీ కొన్ని గ్రహాలు ద్వాదశ భావంలో ఉండడం ఏంటంటే బలహీనపడేస్తాం మనిషికి ఎంత సంపాదించి ఎంత తీసుకెళ్ళి దేనికో పని గ్రంథాన్ని ఖర్చు పెట్టడానికి అవుతుందన్నమాట. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వ్యాపారం చేయడానికి అందరు అనుగుణం ఉందనుకుని విదేశాలు వెళ్ళినప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేసి సిస్టమేటిక్గా నిలబెట్టుకోవడానికి మాత్రం ఒక మంత్రము ఒక రత్నము చాలా అవసరం పడుతుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు జాతకంలో ఒక హైప్కి వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి చాలామంది ఏంటంటే ఒక వ్యాపారం పెట్టి రౌండప్ చేసేసి క్లోజప్ చేసేసి మళ్ళీ నష్టాలతో ఇండియాకు రావడం కొన్ని వేల కోట్లు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చాలామంది చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే ఆ 12th హౌస్లో ఉన్న వ్యయాధిపతి అంటే వ్యయ స్థానంలో ఉన్న గ్రహము బట్టి ఇటువంటి పరిస్థితులు జరుగుతుంటాం. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే యోగం పెట్టుకోవడం నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా మనం కానీ ముందుకు ఎలా ప్రయత్నం చేయగలిగితే రాజమార్గం చక్కగా కనబడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఏ సమస్య అయినా పరిష్కార మార్గానికి మీ వేదమాత రాసింది జ్యోతిషాలయం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. అంత శుభం జరుగుతుంది. శుభం వియాతు.